కొత్త బట్టలకు పసుపు ఎందుకు రాస్తారు? బట్టలను మగ్గాలపైన వేస్తారు. అలా నేసే ముందు నులుకు గంజి పెడతారు. ఆ గంజిని పిండితో చేస్తారు. దీనివల్ల అనేక రోగ క్రిములు వస్త్రాల్లో చేరతాయి. ఆ వస్త్రాలను ధరిస్తే చర్మ సంబంధిత రోగాలు వస్తాయని, పసుపు క్రిములను చంపేస్తుంది అనే నమ్మకం. అందుకే పసుపు రాసిన తర్వాతే కొత్త బట్టలు ధరించమని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. పసుపులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువలనే గడపకి పసుపు రాయడం వల్ల ఎన్నో క్రిమికీటకాలను మన ఇంట్లోనికి రానివ్వదు. గడప అంటే లక్ష్మీదేవి కూడా. అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలుకుతారు. మంగళకరమైన కుంకుమతో బొట్టు పెట్టుతారు తల్లికి. అందువలనే అట్టు పసుపుని కొత్త బట్టలకు ధరిస్తాము. అయితే ఈ అలవాటు మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఎవరో కొందరు మాత్రమే ఇప్పుడు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. కానీ మన పెద్దవాళ్ళు ఏమి చెప్పినా మన మంచికే అని మనం కూడా అర్థం చేసుకొని అవి పాటిస్తే మంచిది. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.